Rajana Sirsala Jilla, Chendurti Mandalamloni, Devuni Tandaku Chendina, Gugulo Ravi and Raituku Sambandhinchina Tractor Tallini, Forest Adhikarulu Akramanga Teesukelli, Kesu Namodu Chestamani, Bedristunnarani, Girijana Tanda Vasulu, Aropincharu. Rajana Sirsala Jilla, Chendurti Mandalamloni, Devuni Tandaku Chendina, Gugulo Ravi, Tractor Tallini, 15 Rojula Kritam, Forest Adhikarulu, Raviki Sambandhinchina, Vyavasaya Bhoomi Vadda, Tractor Tallini, Samacharam Ivvakundane, Akramanga Teesuku Vellarani, Aropistu, కుటుంబ సభ్యులతో కలిసి బుధవారం ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గిరిజన నాయకులు మాట్లాడుతూ గిరిజన హక్కులను ఫారెస్ట్ అధికారులు కాలరాస్తున్నారని అన్నారు. తనకు ఉన్నటువంటి వ్యవసాయ భూమిలో పనులు చేసుకునేందుకు ట్రాక్టర్ సహాయంతో పనులు చేసే క్రమంలో 15 రోజుల క్రితం అక్కడే వదిలిపెట్టి పోవడంతో తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే ఫారెస్ట్ అధికారులు ట్రాక్టర్ ర్యాలీని జిల్లా కేంద్రానికి తరలించి తమపై కేసులు నమోదు చేస్తామని బెదిరిస్తున్నారని ఆరోపించారు. తమకు ఎలాంటి సంబంధం లేని విషయాన్ని అంటగడుతూ కేసులు నమోదు చేస్తామని బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఫారెస్ట్ అధికారులు పూర్తి స్థాయిలో విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని వారు కోరుతున్నారు. ఇదే విషయంపై ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ వేణుగోపాలరావును వివరణ కోరగా ప్రభుత్వ భూములను ట్రాక్టర్తో చదును చేస్తున్నారన్న నేపథ్యంలోనే ట్రాక్టర్ ట్యాలీని తీసుకువచ్చామని తెలిపారు. చందుర్తి మండలం దేవునితండ గ్రామంలో గత 17 రోజుల కింద గుగులోత్ రవి అనే వ్యక్తి పొలం కాడ ట్రాక్టర్ తీసుకొచ్చి తన పొలం ఈత వేస్తున్న సమయంలో వర్షం పడుట్ల అతని సొంత ట్రాక్టరు ట్రాలీను ఇక్కడ ఇడిచిపెట్టి ఇంజన్ ఇంటికి తీసుకుపోవడం జరిగింది. అలాగే బ్లేడ్ బండిని బ్లేడ్ను ఇక్కడ దింపేసి పొలం దున్నినప్పుడు తన సొంత భూమి 492లో 5 ఎకరాల పట్టా భూమిలో తన ట్రాక్టర్ని తన ట్రాలీని ఇక్కడ పెట్టడం జరిగింది. ఎవరికి చెప్పకుండా ఎఫ్ఆర్ఓ గారు దాన్ని అపహరించడం జరిగింది. గిరిజనులపై అధికారులు చేస్తున్న దౌర్జన్యంగా, ఎందుకంటే 2006 చట్ట ప్రకారం, అటవీ శాఖ చట్ట ప్రకారం 2006 డిసెంబర్ 5, 13, 2005లో అంతకంటే ముందు గిరిజనుల హక్కులు వాళ్ళకే చెందాలి, గిరిజనుల భూములు వాళ్ళకే చెందాలి, కొన్ని తరాల నుంచి వాళ్ళు చేసుకుంటున్న భూములపై వాళ్ళకి హక్కు ఉందని చెప్పేసి భారత రాజ్యాంగంలో లెక్కించడం జరిగింది, చట్ట సవరణలో కూడా ఉండడం జరిగింది. అలాంటి విషయాలను కూడా పరిగణలో తీసుకోకుండా కక్షపూరితంగా వీళ్ళు చేసుకుంటున్న వీళ్ళకున్న పట్ట భూముల నుంచి ఫారెస్ట్ అధికారులు ఇంత నిర్లక్ష్యంగా దౌర్జన్యంగా వ్యవహరించడం చాలా వరకు బాధాకరం. దీనిని తీవ్ర గిరిజన జాతి లంబాడి జాతిపై జరిగిన అవమానాన్ని మేము గుర్తిస్తూ తక్షణమే అతని ట్రాలీ సుమారు 3 లక్షల విలువ గల అతని బ్లేడ్ని ట్రాలీని అప్పగించకుంటే తీవ్ర పరిమాణాలు చవి చూడాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పేసి మరొకసారి ఖచ్చితంగా ఆయనకు న్యాయం చేయాలి. మీరు ఒకవేళ ఇతని తప్పు ఉంటే ఎంక్వైరీ చేసి ఆ తర్వాత ఆ ట్రాలీని కానీ ఆ ఇంజన్ కానీ తీసుకువెళ్ళడం మీ బాధ్యత. ఎలాంటి ఎంక్వైరీ చేయకుండా 15 రోజుల నుంచి ఇవాళ ఇస్తా రేపిస్తా అని చెప్పేసి మభ్య పెడుతూ అతని దగ్గర ఏదో ఆశించాలని కోరుకుంటున్నట్టు మాకు కొన్ని అనుమానాలకు తావిచిస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఖచ్చితంగా అతని ట్రాక్టర్ని అతని ఎంక్వైరీ చేసి అతని ఒక వస్తువుని అప్పజెప్పకుంటే ఈ గిరిజన జాతి తీవ్ర పరిణాలకు దారి చేసే పరిస్థితి ఉందని చెప్పి కోరుకుంటున్నాను. నా సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం దేవునితండ గ్రామ పంచాయతీ తుంతరల గుండ్లకాడ అనే 492 గల సర్వే నెంబర్ గల భూమి 5 ఎకరాలు మా భార్యకు సునీత గారికి 4 ఎకరాలు నా పేరు మీద ఎకరం భూమి 5 ఎకరాల భూమి నాకు ఇక్కడ పట్ట ఉంది. పట్ట భూమిని నేను పొలం చేసుకుంటూ పొలం దున్నుకొని వరి వేత ఉండగా వరి తక్కువ పడితే ట్రాలీ నా సొంత ట్రాలీలో ఇంటి దగ్గర నుంచి వరి తీసుకురావడం మందు బస్త తీసుకురావడం జరిగింది. వరి వేసుకొని సాయంత్రం పూట వర్షం పడింది. వర్షం పడిన తర్వాత ట్రాలీని ఇక్కడనే వదిలేసి ఇంటికి వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత 2 రోజులు చాలా వర్షం పడింది, పొలంకి రాలేదు. ఇక్కడ పక్కపొంటి వాళ్ళు ఫారెస్ట్ భూమి అని చెప్పి పక్కపొంటి వాళ్ళు సాబ్ చేసి ఆ ఫారెస్ట్ వాళ్ళకి ఎవరు ఫోన్ చేస్తే నా ట్రాలీ సొంత పట్ట భూమిలో పెట్టిన ట్రాలీని బ్లేడ్ని ఫారెస్ట్ వాళ్ళు వచ్చి ఎవరిని చెప్పకుండా చేయకుండా కనీసం తండలా కూడా మతలపు ఇవ్వకుండా ట్రాలీని బ్లేడ్ని తీసుకెళ్లడం జరిగింది. ఈ ఎఫ్ఆర్ఓ వేణుగోపాల్ అనే వ్యక్తి ఇంత నీచంగా మాట్లాడడం ఇది కరెక్ట్ కాదు.
నాకు న్యాయం చేయాలి, నా ట్రాలీ నా బ్లేడు నాకు రావాలి, 3 లక్షల విలువ గల నా బండి. నేను సీసీ రోడ్డు మా దేవుని తండ జీపీకి సీసీ రోడ్డు 5 లక్షల సీసీ రోడ్డు కేటాయించడం జరిగింది. ఆ సీసీ రోడ్డు వరకు ముందని కూడా సార్ అని చెప్పి కూడా బతలాడినా కానీ ఇప్పుడు విచారణ చేయకుండా 15 రోజుల నుంచి నా ట్రాలీని నా ట్రాక్టర్ని సిరిసిల్ల డిఎఫ్ఓ ఆఫీస్లో పెట్టడం జరిగింది. నిన్న పోయి నేను ఫోటో కూడా తీసుకున్నాను. డిఎఫ్ఓ ఆఫీస్లో నా ట్రాలీ బ్లేడ్ బండి ఉండడం, ఇది న్యాయం చేయాలని కోరుకుంటున్నాను.